ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగియడంతో హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పటికెప్పుడు అని ఎదురుచూస్తున్న ఉప ఎన్నికకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఇప్పటికే ఈ బైపోల్స్కు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున ఈటెల పాత్రతో ఇక నియోజకవర్గానికి చాటేస్తుంటే ఇక టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ రావు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఉనికి చాటుతోంది. ఇక హుజూరాబాద్ ఆట ఓటు ఎవరిది, మరి గెలుపు ఎవరిది? హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి ప్రభుత్వం బత్తరాఫ్ చేసింది. అయితే తనను పొమ్మనలేక పొగబెట్టారని పేర్కొంటూ ఈటెల టీఆర్ఎస్ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అనేది ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఎన్నిక పార్టీల పరంగా కాకుండా ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గులాబీ పార్టీ బరిలోకి దింపింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ ను రంగంలోకి దింపింది. అయితే ఈ ఉప ఎన్నికల ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించకపోయినా ముందు నుంచి ఈటెల ప్రచారం చేశారు. రాజీనామా చేసిన నాటి నుంచి ఈటెల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులు పాదయాత్ర చేపట్టారు. అస్వస్థకు గురి కావడంతో పాదయాత్రకు ముగింపు పలికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని పలుమార్లు చుట్టేశారు. సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ప్రజలందరికీ చేరువ కావడం ఈటెలకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా ఉద్యమ స్థానికుడు, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడడం ఈటెలకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. బలహీనతల విషయానికి వస్తే హుజూరాబాద్ అభివృద్ధిలో వెనుకబడి ఉండడం, అవినీతి ఆరోపణలు రావడం వంటివి ఈటెలకు ఒకంత మైనస్ అని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ ఎన్నిక ఈటెలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఆయనకు చావో రేవోగా పేర్కొంటున్నారు. హుజూరాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, రాజీనామా చేసి 5 నెలలు అయిందని, 5 నెలల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి మంత్రి హరీష్ రావు, రంగనాయక సాగర్ నుంచి 1/2 డజను మంది మంత్రులు హుజూరాబాద్ మీద పడ్డారని విమర్శిస్తున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బలంగా ఉంది. స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించి బీసీ ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. పైగా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. వీటికి తోడు దళిత బంధు పథకాన్ని ఆ పార్టీ గట్టిగానే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.
నియోజకవర్గ బాధ్యతలు పార్టీ అప్పగించడంతో మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ లోనే కొన్ని నెలలుగా ఉంటున్నారు. నోటిఫికేషన్ వచ్చే వరకు రోజు పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్టవేశారు. నాగార్జున సాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్ఎస్ హుజూరాబాద్తో విజయయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. ఈటలను అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించారని స్థానికుల్లో ఆగ్రహం, 7.5 ఏళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రతికూలతలుగా కనిపిస్తున్నాయి.